సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలోని నాగులపల్లి గ్రామంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఒకే దగ్గర గుంపులు గుంపులుగా కూర్చోకుండా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాగులపల్లి గ్రామంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. ప్రజలకు కూడా మేము వైసీపీ విద్యార్థి విభాగంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్కులు ధరించాలని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి నుంచి మనందరం బయటపడాలి అని అంటే ఖచ్చితంగా భౌతిక దూరం మరియు మాస్క్ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, డివిజన్ కేంద్రంలో, మండల కేంద్రాల్లో, ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఈరోజు కరోనా విజృంభిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇంట్లోనే సురక్షితంగా ఉండి అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు నాగులపల్లి గ్రామంలో ఇప్పటికే 13 కేసులు నమోదు అయినప్పటికీ కూడా ఈరోజు జిల్లా అధికారులు మాత్రం ఇంతవరకు కూడా గ్రామాన్ని సందర్శించకపోవడం అనేది ఈరోజు బాధాకరమైన విషయం.